లోక సంబంధులు వర్సెస్ ఆత్మ సంబంధులు దేవునామానికి స్తోత్ర ఆత్మ సంబంధులు లోక సంబంధులు ఆత్మ సంబంధులు పక్క పక్కనే ఉంటారు మళ్ళీ ఏం లేదు అసలు ఒక ఒక ఇంటి పక్కనే ఉండొచ్చు ఒక ఇంటి ఒకే ఇంట్లో కూడా ఉండొచ్చు ఒకే ఇంట్లో కూడా ఉండొచ్చు అంటానికి వాక్యాధారం ఏంటంటే యేసుక్రీస్తు చెప్పాడు ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు ఒకే కుటుంబంలో ఉంటారు అంటే రక్షణ అనేది వ్యక్తిగతమైన విషయం దేవుణమ్మకి స్తోత అందుకనే బైబుల్ చెప్తుంది ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీకేం తెలుసు నీ మట్టుకు నువ్వు విశ్వాసం ఉంచు ఈ విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసం ఉండాలి వ్యక్తిగతం అండి రక్షణ ఇప్పుడు నేనున్నా అనుకో నా భార్య ఉందనుకో నా భార్య సరైన విశ్వాసం లేకపోతే ఏం లేదు ఏం చేయి చేయలేము ఆమె ఉండ ఉండాల్సిందే ఆమె ఉంచాలి అంతే నా వలన ప్రభువా నా భార్య గత ప్రభు కొంచెం అంటానికి ఏం లేదు ఆ విశ్వాసం ఉంటేనే ఆమె పరలోకానికి వెళుతుంది ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే పరలోకమునకు వెళ్ళేది ఎవరు అంటే లోకమును జయించిన వారు దేవుని నమ్మనికి స్తోత్రం పక్క పక్కనే ఉండొచ్చు అని ఎందుకన్నానంటే గురువులు గోధుమలు కలిసే ఉన్నాయి గురువులేమో ఆరిని అగ్నిలోనికి పోతాయి గోధుమలేమో పరలోకపు కొట్టుకు చేరతాయి దేవుని నమ్మనికి స్తోత్రం కలుగును కాక యా కొట్టులోనికి వెళ్ళేది గోధుమలు అయితే అగ్నిలోనికి వెళ్ళేది గురువులు పక్క పక్కనే ఉంటాయి తేడా ఏం లేదు చూస్తే మాత్రం అంత ఒకేలాగా ఉంటుంది ఇది కూడా గోధుమే కదా అన్నట్టు ఉంటుంది అందుకనే బోధలన్నీ నేను చాలామంది మన 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 దగ్గరికి వచ్చే మన మన ఆత్మ బిడ్డలు పాపం వాళ్ళ అజ్ఞానం అనుకో నేను చెప్పాను కూడా వాళ్ళకి ఆ ఎవరు చెప్పినా కానీ ఒకటే కదండి ఎవరు చెప్పినా కానీ దేవుని వాక్యమేగా తప్పు అందరూ చెప్పే దేవుని వాక్యమే అనుకోవటం తప్పు ఎంత చక్కగా చెప్తారో మీరు చూడండి బై మీరు ఇప్పుడు యూట్యూబ్స్ ఓపెన్ చేస్తే మీకు అన్ని కనపడతాయి అసలు బా ఏంటి ఎంత బాగా చెప్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళి మూలమైన వాటి విషయంలో వాళ్ళు మిమ్మల్ని మీ విశ్వాసం తప్పించడానికి చూస్తారు ఆదిమ విశ్వాసులకు ఉన్న విశ్వాసము ఈనాడు చాలా మందికి లేదు ఇందాక పాత పాట మనం పాడుకున్నాం కదా దేవుణ్ణి స్తుతించారు వాళ్ళు యేసుక్రీస్తుని స్తించారు గుర్రె పిల్ల నీకు స్తోత్రం అన్నారు ఎందుకన్నారు తెలుసా ఆ పాట రాసింది వాళ్ళ సొంత జ్ఞానంతో కాదు ఇరువదు నలుగురు పెద్దలే యేసు క్రీస్తుకు సాష్టాంగపడి గొర్రెపిల్ల నీవే యోగ్యుడు అన్నారు దేవుని నమ్మనికి స్తోత్రం కలుగును కాక